మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లలో నిర్వహించిన ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నగరవాసుల్ని ఆకట్టుకుంటోంది. శనివారం నుంచి సోమవారం వరకు జరిగిన ఈవెంట్కి భారీ సంఖ్యలో విజిటర్స్ వచ్చారని పర్యాటక శాఖ చెబుతోంది. గ్రౌండ్లో ఒకవైపు స్వీట్ ఫెస్టివల్, మరోవైపు డిఫరెంట్ టైప్స్లో ఉన్న కైట్స్ ఫెస్టివల్ అందరినీ ఆకట్టుకుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆకర్షించేలా కైట్ ఫ్లయర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్తో సందడి చేశారు. చివరి రోజైన సోమవారం ప్రత్యేక ఆకర్షణగా కొన్ని కైట్స్ ఆకట్టుకున్నాయి. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు సందడిగా సాగింది. 3 రోజుల పాటు సాగిన ఈవెంట్లో వివిధ రూపాల్లో ఉన్న పతంగులు అందరినీ ఆకర్షించాయి. 3వ రోజు మాత్రం స్వామి వివేకానంద ఫోటోతో ఉన్న పెద్ద కైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కర్ణాటకకు చెందిన కైట్ ఫ్లయర్స్ టీం వివిధ రూపాలతో ఉన్న కొన్ని కైట్స్ని ప్రత్యేకంగా ఎగరవేసి సందడి చేసింది. దేశ కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన మహనీయుల చరిత్ర, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు అందరికీ తెలిసేలా ఇలాంటి పెద్ద ఈవెంట్స్లో ప్రదర్శిస్తామని కైట్ ఫ్లయర్స్ చెప్పారు. 3వ రోజు కైట్ ఫెస్టివల్లో స్వామి వివేకానంద చిత్రపటంతో ఉన్న గాలిపటంతో పాటు రింగ్ కైట్, అమీబా కైట్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. 3 రోజుల కైట్ ఫెస్టివల్లో ఆదివారం చాలామంది విజిటర్స్ వచ్చారని, వాతావరణం బాగుండటంతో ఆదివారం సాయంత్రం కైట్స్ అన్ని గాల్లో సందడి చేశాయని కైట్ ఫ్లయర్స్ అంటున్నారు. వచ్చే సంవత్సరం నుండి హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ ఉంటుందని ప్రభుత్వం చెప్పడంతో ఈ రంగుల పండుగ ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లాలకు విస్తరించనుంది. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పరేడ్ గ్రౌండ్లో ఆకట్టుకుంటోంది. 3 రోజుల నుంచి కూడా సాగుతోంది ఈ కైట్ ఫెస్టివల్. ఇది 3వ రోజు, చివరి రోజు కావడంతో కూడా పబ్లిక్ ఎక్కువగా ఈ పరేడ్ గ్రౌండ్లో ఉన్నటువంటి కైట్ ఫెస్టివల్ని, అదేవిధంగా స్వీట్ ఫెస్టివల్ని చూసి ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. ప్రస్తుతం గాలి గమనం కొంచెం ఇబ్బంది పెడుతుండడంతో కైట్ ఫ్లయర్స్ అంతా కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటువంటి నగరవాసులకు కైట్స్ ఎగరవేసి కొంత ఆనందాన్ని నింపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కైట్ ఇక్కడ మనకి కన్విన్స్ చేసేందుకు ఇక్కడికి వచ్చారు కైట్ ఫ్లయర్స్. ఇది బస్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్, మనము హైదరాబాద్ కోయినో కైట్ క్లబ్ నుంచి ఫ్లయింగ్ చేస్తున్నాము. ఇక్కడ మేము నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తాము. మా ప్రెసిడెంట్ వచ్చేసి కొత్త శ్రీనివాస్ గారు, ఆయననే 1999లో ఈ క్లబ్ అనేది స్టార్ట్ చేసి మా దగ్గర అన్ని కాన్సెప్ట్ డిజైన్ కైట్స్, అంటే మా దగ్గర 1 ఇంచ్ రేజర్ బ్లేడ్తో లాంటి కైట్, మళ్ళీ పెద్ద మొన్న లాస్ట్ ఇయర్ 75 అజతిక అమృత మహోత్సవం ఉండే కదా, అప్పుడు దాంట్లో సేమ్ ఇలా ట్రైన్ కైట్ల ద్వారా ఒకటి 1 స్ట్రింగ్ మీద 75 కైట్స్, అట్లాంటి గ్లోబల్ వార్మింగ్ అట్లాంటి అన్ని కాన్సెప్ట్ కైట్స్ ఉంటాయి మా దగ్గర. ఈ కైట్ చూస్తుంటాయి, అంటే మామూలుగా మనం రెగ్యులర్గా చూసే కైట్స్ పేపర్ క్లైట్స్ ఉంటాయి, ఈ కైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఏంటి, క్లాత్ టైప్లో ఉంది కదా, ఏంటి క్లాత్? సార్, ఇది మన కవర్, పీవీసీ కవర్. మొత్తంగా కైట్ సంబంధించి కైట్ ఫ్లయర్స్కి కొంత గాలి ఇబ్బంది పడుతుంది, కానీ మిగతా అన్ని ఏర్పాట్లు కూడా బాగున్నాయి. జిల్లా స్థాయిలో కూడా మరోసారి నుంచి కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి కొంత బాగుంటుంది, ఇంకా పండుగలని కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కైట్ ఫ్లయర్స్ చూస్తున్నాం బ్యాక్గ్రౌండ్లో, చాలా వరకు కైట్స్ గాలి కొద్దిగా ఉన్నప్పటికీ కూడా ఫ్లై చేసేందుకు ఇటు ఫ్లయర్స్ చాలా కష్టపడుతున్నారు.